బ్యాక్టీరియల్ బ్లైట్. దానిమ్మలో బ్యాక్టీరియల్ బ్లైట్ అనే వ్యాధి చాలా ప్రమాదకరమైనది. భారతదేశంలో చాలా ఎక్కువ ఎకరాలలో ఈ వ్యాధి వ్యాపించింది. ఈ వ్యాధి వ్యాపించిన పంటలలో 30 నుంచి 50% వరకు పంట దిగుబడి తగ్గుతుంది. జాంతమోనాస్ ఆక్సోనోపోడిస్ అనే బ్యాక్టీరియా ఈ వ్యాధికి ప్రధాన కారణం. ఈ బ్యాక్టీరియా ప్యాథోజన్ కొమ్మలకు లేదా కాండములకు తగిలిన గాయాల ద్వారా మొక్క యొక్క కణ వ్యవస్థలోనికి ప్రవేశిస్తుంది. ఈ వ్యాధి సోకిన మొక్కల ఆకులపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఈ వ్యాధి తీవ్రత ఎక్కువైతే కాండం మీద, కొమ్మల మీద కూడా నల్లటి మచ్చలు ఏర్పడతాయి. వ్యాధి తీవ్రత ఎక్కువై కొమ్మలు ఎండిపోయి విరిగిపోతాయి. నక్షత్రపు ఆకారపు నల్లటి మచ్చలు పండు మీద ఏర్పడి పండ్లలో చిలికలు ఏర్పడతాయి. వర్షాకాలంలో బ్యాక్టీరియల్ బ్లైట్ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా సోకిన మొక్కలలో ప్యాథోజన్ 6 నుంచి 8 నెలల వరకు అలాగే ఉంటుంది. మనం దానిమ్మ తోటలలో ఈ ప్యాథోజన్ సోకినప్పుడు కాయలు చీలిపోవడం, ఆకుల మీద నల్లటి మచ్చలు ఏర్పడడం జరుగుతుంది. మనం దానిమ్మ తోటలలో మొదటి నుంచి తగిన మోతాదులో సేంద్రియ ఎరువులు, వేపచెక్క, సూక్ష్మ పోషకాలు లాంటివి వాడడం వల్ల మొక్కలలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. సూడోమోనాస్ లేదా బ్యాసిల్లస్ సబ్టిలిస్ అనే బ్యాక్టీరియాను సేంద్రియ ఎరువులో కలిపి వాడడం వల్ల మంచి ఫలితం వస్తుంది. ప్రూనింగ్ కట్టర్లని 25 ml 1 లీటర్ నీటికి సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంలో శుభ్రపరిచి మనం వాడుకోవాలి. తోటలను ఎప్పుడూ కలుపు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రూనింగ్ చేసిన తరువాత కొమ్మలన్నీ పొలానికి దూరంగా వేసి అంటించాలి. నేల మీద బ్లీచింగ్ పౌడర్ డస్ట్ని వేయడం వల్ల భూమిలోని ప్యాథోజన్స్ అన్నీ చనిపోతాయి. 1 లీటర్ నీటిలో స్ట్రెప్టోసైక్లిన్ 0.5 గ్రాములు, COC 3 గ్రాములు కలిపి కాండము, కొమ్మలపై పూయాలి. ఇదే మందును 10 రోజుల వ్యవధిలో 3 సార్లు స్ప్రే చేయాలి. ఈ స్ప్రే చేసిన తర్వాత 1 లీటర్ నీటిలో 1 గ్రామ్ జింక్ సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్, బోరాములను కలిపి స్ప్రే చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మనం బ్యాక్టీరియల్ బ్లైట్ని సమర్థవంతంగా నివారించి మంచి దిగుబడులు పొందవచ్చు. ఇప్పుడు మీ పుడమి అగ్రిమార్ట్ అనంతపురం, నార్పల, తిమ్మంపల్లి, ఎల్లనూరు, తాడిపత్రి, పెద్దపప్పూరు, కళ్యాణ దుర్గంలలో మీకు అందుబాటులో ఉంది. కావున రైతు సోదరులందరూ మీ దగ్గరలోని పుడమి అగ్రిమార్ట్ని సంప్రదించగలరు. ధన్యవాదాలు.